హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరంతా బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 14/9/2020. సో ఈరోజు వార్తలు కొంచెం మంచి మంచి వార్తలు ఉన్నాయండి. ఫస్ట్ మనం కోవిడ్కి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే, అబు అలీఫాలో ఉన్న ఆంధ్ర అభిరుచి హోటల్ ఓనర్ అయిన వెంకటయ్య గారి బర్త్డే అండి రేపు 15/15. సో ఆయన బర్త్డే సందర్భంగా స్పెషల్ ఆఫర్ పెట్టారండి. అదేంటంటే, ఒక్క దినార్ ఉన్న చికెన్ బిర్యానీ కేవలం 1/2 kgకే రేపు అమ్ముతారు వాళ్ళు. సో ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి తీసుకోండి, ఎందుకంటే డెలివరీ చేయడం కష్టం, చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అదండి సంగతి. నెక్స్ట్ డ్రైవర్ కావాలి, డ్రైవర్ కావాలని చెప్పి ఒక మిత్రుడు కావాలని పెట్టారు, చూసుకోండి మీరు. నెక్స్ట్ అండి, 419421 మంది ఎక్స్పర్ట్స్, 4497 డిఫరెంట్ కాంట్రాక్ట్స్లో పనిచేస్తారంటండి, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో. సో ఇందులో వీళ్ళది 28748 మంది వీసాలు కూడా ఎక్స్పైర్ అవ్వడం దగ్గరకు వచ్చాయి. సో ఎక్స్పర్ట్స్ అంటే ఇంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారనుకోవచ్చు, ఎందుకంటే ఫ్రెండ్స్, ఎక్స్పర్ట్స్ అంటే మనం కేవలం ఇండియా వాళ్ళు మాత్రమే కాదండి, ఎక్స్పర్ట్స్ అంటే అందరూ, ఈ మిస్రీ వాళ్ళు, ఫిలిపిన్ వాళ్ళు, ఈ కువైత్ వాళ్ళు తప్పించి అందరూ ఎక్స్పర్ట్సే. ఆ దేశంలో కువైత్ వాళ్ళు తప్పించి అందరూ ఎక్స్పర్ట్సే. పెద్ద పెద్ద మేనేజర్లు కానివ్వండి, చిన్న చిన్న లేబర్ పనిచేసే వర్కర్స్ వరకు అందరూ ఎక్స్పర్ట్సే వాళ్ళ దృష్టిలో. సో ఇదండి, ఇంతమంది గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నారంట. నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ వచ్చిందండి, అదేంటంటే, కోవిడ్ సీకింగ్ టు డిపోర్ట్ అన్స్కిల్డ్ ఎక్స్పర్ట్ వర్కర్స్, అన్స్కిల్డ్ ఎక్స్పర్ట్ వర్క్స్ని డిపోర్ట్ చేసే ఉద్దేశంలో ఉందని చెప్పి కూడా ఒక ఆర్టికల్ వచ్చిందండి. నెక్స్ట్, మాస్క్ పెట్టుకోకపోతే 100 దినారాలు ఫైన్ వేస్తున్నారంట. నేను గతంలో కూడా చెప్పాను మీకు, మాల్యాలో మా మిత్రుడు చూసి చెప్పాడని చెప్పి, మాస్క్ పెట్టుకోకపోతే 100 దినార్స్ ఫైన్. సివిలాడి పనిచేస్తున్నారు, సివిలాడి పనిచేస్తే వీసా రెన్యువల్ కాదంటండి. సో మాస్క్ ఎంత ఉంటుందండి? 100 bills అండి బకాలాలో, ఒక 4-5 కొని జేబులో పెట్టుకోండి, ఎందుకు వచ్చినాయి రవస. నెక్స్ట్, ఇప్పుడు ఇండియన్ ఎంబసీలో కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరైతే వెళ్తారో, రకరకాల ప్రాబ్లం చేత, వీసా ప్రాబ్లం కానీ, శాలరీ ప్రాబ్లం కానీ, నెక్స్ట్ రకరకాల ప్రాబ్లం చేత ఎవరైతే ఇండియన్ ఎంబసీకి వెళ్తారో వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టే పథకం అక్కడ ఏర్పాటు చేస్తున్నారండి సివి జార్జ్ గారు. తర్వాత ఆయన చాలా కంప్లైంట్లు తీసుకుంటున్నారండి. ఇప్పుడు చూడండి, మొన్న వరకు టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, 150 దినార్లు, 170 దినార్లు, 200 దినార్లు టికెట్, సింగిల్ టికెట్. సో ఇటువంటి కంప్లైంట్లు కూడా ఆయన రిసీవ్ చేసుకున్నారు. దాంతోపాటు ఇంకా ఈ ఓపెన్ హౌస్లు, ఒకప్పుడు ఓపెన్ హౌస్లు జరిగి ఇండియన్ ఎంబసీలు, ఇప్పుడు ఆ ఓపెన్ హౌస్ని కూడా ఇప్పుడు ఆయన నిర్వహిస్తున్నారనమాట, ఓపెన్ హౌస్ని. సో అందరు కంప్లైంట్లు తీసుకుని ఆయన త్వర త్వరగా క్లియర్ చేసే విధంగా చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, సిబి జార్జ్ గారు లాంటి అంకిత భావం ఉన్న అంబాసిడర్ కోవిత్ రావడం నిజంగా కోవిత్లో ఉన్న అదృష్టం అనుకోవాలి మనం. నెక్స్ట్ అండి, ఒపరాలో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో 2 రాజంపేట వ్యక్తులు మరణించారంట అండి. సో ఈరోజు 506 మంది రికవర్ అయ్యారు కోవిడ్లో, మిగిలిన విషయాలు పక్కన డిస్ప్లే అవుతున్నాయి, చేతులు చూడండి. ఓకే, నెక్స్ట్ మనం సౌదీ వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే, సౌదీలో ఇప్పుడు చాలా అంగామంగా ఉందండి సౌదీ న్యూస్. అదేంటంటే, 15/15 మార్నింగ్ 6 నుండి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఓపెన్ చేశారని చెప్పి ఆర్టికల్ వచ్చిందండి. సో ఇది నేను అన్ని రకాల ఆర్టికల్స్ చూసాను, అన్ని రకాల అర్బిటైమ్స్ చూసానండి, అయితే ఒక్కొక్క చోట ఒక్కోలా రాశారు. ఓకే, అందుకోసం నేను తొందరపడి నేను ఒక స్పెషల్గా వీడియో పెడదాం అంటున్నాను కానీ, సో ఎందుకంటే అన్నీ స్టడీ చేసేటప్పుడు కొంచెం టైం పడడం వలన సో వీడియో పెట్టలేకపోయాను. అయితే ఇదేంటంటే, ఒక్కొక్క అర్బిటైమ్స్లో ఒక్కొక్క రకంగా ఉందండి. అదేంటంటే, 15/15 నుండి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అంటే గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, రోడ్డు ద్వారా కానీ, సో ఇటు ఈ రవాణా వ్యవస్థని వచ్చే మనుషులు వచ్చేదాన్ని ఓపెన్ చేస్తారని చెప్పి న్యూస్ వచ్చింది. అయితే ఇందులో ఏంటంటే, కొన్ని కేటగిరీ వాళ్ళకి, స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సౌదీ రావచ్చు పోవచ్చు అని చెప్పి ఆర్టికల్లో ఉందండి. అదేంటంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్, సౌదీలో గవర్నమెంట్లో పనిచేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్, డిప్లొమాటిక్ వర్కర్స్ కానీ, మిలిటరీ పర్సన్స్ కానీ, ఆర్గనైజేషన్స్ పర్సన్, పెద్ద పెద్ద వాలంటీర్స్, ఆర్గనైజేషన్ పర్సన్స్, అలాంటి వాళ్ళు కానీ, ఇంజనీర్స్, డాక్టర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, నెక్స్ట్ బిజినెస్ మేనేజ్మెంట్ కానీ, మార్కెటింగ్ చూస్తారు కదా, మార్కెటింగ్ స్పెషలిస్ట్లు అలాంటి వాళ్ళు కానీ, పేషెంట్స్ కానీ, అంటే సౌదీలో వాళ్ళకి వైద్యం జరగక బయటకు వెళ్ళాలంటే అలాంటి వాళ్ళు కానీ, నెక్స్ట్ జీసీసీ కంట్రీస్ వాళ్ళు కానీ, నెక్స్ట్ జీసీసీ కంట్రీస్ వాళ్ళు, వాళ్ళు కూడా ఉండే డొమెస్టిక్ వర్క్ గదామాలు ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళు కూడా తీసుకెళ్ళవచ్చు అనమాట. సో అయితే 48 గంటల ముందు పీసీఆర్ చేయించుకుని ఉండాలి. సో ఇలా ఉందండి. అయితే ఇంకో విషయం ఏంటంటే, కొన్ని ఒక దాంట్లో ఎలా ఉంది, కొన్నాట్లో ఎలా ఉందంటే, మొత్తానికి అన్నీ ఓపెన్ చేసేస్తారు. ఇంకా ఎవరైనా రావచ్చు, ఎవరంటే ఎగ్జిట్ రీ ఎంట్రీ ఉన్న వాళ్ళు,
వర్క్ వీసా ఉన్న వాళ్ళు, విజిట్ వీసా ఉన్న వాళ్ళు రావచ్చు వెళ్ళొచ్చు అని కూడా వచ్చిందండి. సో ఇంకా అది ఇంకో విషయం అంటే క్లియర్గా మెన్షన్ చేయలేనండి, ఇండియా, పాకిస్తాన్, నేపాల్ వాళ్ళు కూడా రావచ్చు అని చెప్పి క్లియర్ మెన్షన్ ఏం లేదు. అయితే 2021 జనవరికి మొత్తం పూర్తిగా ఓపెన్ అయిపోతుంది అని చెప్పి అయితే క్లియర్ కట్గా న్యూస్ ఉందండి. సో ఉమ్రా కూడా స్టెప్ బై స్టెప్ ఈ ఉమ్రా యాత్రలు కూడా అన్నీ పునరుద్ధరిస్తారని చెప్పి కూడా న్యూస్ వచ్చిందండి. సో ఒక ఫేక్ మెసేజ్ పంపిస్తున్న 5 ఎక్స్పర్ట్స్ అరెస్ట్ చేశారండి సౌదీ పోలీసులు. వీళ్ళు మీకు 3 లక్షల సౌదీ రియల్ లాటరీ తెలింది, సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి ఇలాగ మెసేజ్లు పంపిస్తున్న 5 వ్యక్తులను అరెస్ట్ చేశారండి సౌదీ పోలీసులు. సో ఇదండి సౌదీ యొక్క ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కోసం 15 సెప్టెంబర్ నుండి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అయితే ఒక్కొక్క ఆర్టికల్ పేపర్లో కొలగా వస్తుంది అనమాట. సో అందుకని నేను విశ్లేషించి మీకు చెప్తున్నాను. కొన్ని కొన్ని చోట్ల అయితే ఎగ్జిట్ రీ ఎంట్రీ వీసా ఉన్నవాళ్ళు, రెసిడెంట్ వర్క్ వీసా ఉన్నవాళ్ళు, విజిట్ వీసా ఉన్నవాళ్ళు రావచ్చు వెళ్ళవచ్చు అని కూడా ఉంది. సో ఎవరైతే ఎందుకంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు సౌదీకి వెళ్ళడానికి ఇండియన్స్ ఫ్లైట్స్ లేవు, యాజ్ అ రైట్ మీకు అందరూ తెలిసి వేస్తుంది. సౌదీకి వెళ్ళడానికి ఇండియన్స్ అయితే ఫ్లైట్స్ లేవు. మరి ఈ న్యూస్ తర్వాత ఏమైనా ఫ్లైట్ స్టార్ట్ అవ్వచ్చేమో, అదండి సంగతి. సౌదీ సంగతి కేసులు పక్కన డిస్కస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ మనం యూఏ వెళ్దాం. యూఏ విషయానికి వెళ్తండి. యూఏలో చనిపోయిన ఒక ఫ్యామిలీ ఉన్న వ్యక్తికి 4 లక్షల దిరామ్స్ అతనికి నష్టపరిహారం చెల్లించారంటండి. నెక్స్ట్ ఫ్రీ కోవిడ్ టెస్టులు చేస్తున్నారు కొన్ని కేటగిరీలు వాళ్ళకి. అందులో ఏంటంటే ఎమ్రాస్ అక్కడ లోకల్లో ఉన్న ఎమ్రాతీస్ వాళ్ళకి, వాళ్ళు కూడా ఉండే గదమాలకి, నెక్స్ట్ ఐరిస్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ 50 సంవత్సరాల ఏజ్ దాటిన వాళ్ళకి, సింటమ్స్ ఉన్నవారితో వారు కూడా ఎవరో కాంటాక్ట్లో ఉంటారో అలాంటి వారు కూడా ఫ్రీ టెస్టులు చేస్తున్నారంటండి. సో చేయించుకోండి. తర్వాత సీ ఫుడ్స్ రేట్లు బాగా తగ్గిపోయి ఏంటండి యూఏలో. యూఏలు అంటే చేపలు, పీతలు, రొయ్యలు ఈ రేట్లు బాగా తగ్గాయంట, కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి. తర్వాత అండి ఒక వరుడు అనమాట, ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు యూఏలో. పెళ్లి చేసుకుంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడంటండి. ఆ వీడియోలో అతను కోపం ఉంచాయి, పోలీసులు అరెస్ట్ చేశారండి అతన్ని. తర్వాత అబుదాబి వెళ్ళిన 6వ రోజు పీసీఆర్ చేయించుకోవాలి లేదంటే ఫైన్ కట్టాలి. 6వ రోజు మీరు పీసీఆర్ చేయించుకోలేదంటే ఫైన్ కట్టాలని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. నెక్స్ట్ షార్జాలో 50% కెపాసిటీతో షార్జా లోన్ అనమాట, షార్జా లోన బస్సులు తిరుగుతాయి 50% కెపాసిటీతో 15 సెప్టెంబర్ నుండి. నెక్స్ట్ అండి అల్కరమలో ఒక బస్సు ప్రమాదం జరిగిందంటండి, పాపం ఎవరికేం జరగలేదు. నెక్స్ట్ కేసులు ఇంకా రాదు వస్తే పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఒమన్ వెళ్దాం. ఒమన్ విషయానికి వెళ్తే 6 అరెస్ట్ చేశారండి, వాళ్ళు లైసెన్స్ లేని గన్స్ని కలిగి ఉన్నారంట, 6 అరెస్ట్ చేశారు. నెక్స్ట్ మస్కట్ గవర్నరేట్లో కార్లను దొంగతనం చేస్తూ ఆటలో సామాన్లకి పాటు కార్లు కూడా ఎత్తుకుపోతారండి ఒక అతను, అతన్ని అరెస్ట్ చేశారంటండి. తర్వాత అండి ఒమన్ సుడాన్కి రిలీఫ్ ఎయిడ్స్ అంటే మెడికల్ సామాన్లు, అవసరం వస్తువులు పంపించిందండి. తర్వాత ఒక 15 సంవత్సరాల బాబు కూడా ఈ ఇన్ఫెక్షన్ అయిందంట. నెక్స్ట్ సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది మస్కట్లో, ఒమన్లో సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది. సో దీన్ని ఆపడం మన చేతిలో ఉందని చెప్పి వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ వీక్ ఐసీయూలో 50 మంది ఉంటే ఈ వీక్ ఐసీయూలో 160 మంది పేషెంట్స్ ఉన్నారంటండి. సో మాస్క్ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళే ఎక్కువగా హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారంట. సో ఒమన్లో ఉన్న తెలుగుమిత్రులారా జాగ్రత్త. తర్వాత అండి ఈ ఎంబసీ నుండి చూసారా ఈ నెంబర్ డిస్ప్లే చూసారా, ఈ నెంబర్ ఎంబసీ సంబంధించిందండి. ఈ 3rd Friday మీకు ఏదన్నా మధ్యాహ్నం నుంచి మీరు ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలు చెప్పుకోవచ్చు. దాని యాక్చువల్లీ 18 సెప్టెంబర్కి ఇప్పుడు జరగాలంట, కొంచెం పోస్ట్ పోన్ జరిగింది ఈ కోవిడ్ కారణంగా. తర్వాత అండి ఒక 15 ఇయర్స్ అబ్బాయిని, 15 సంవత్సరాల అబ్బాయిని సెక్సువల్గా వేధిస్తున్న ఒక టీచర్ని అరెస్ట్ చేశారు. ఆమెకి జైలు శిక్ష, దాంతోపాటు భారీ ఫైన్ కూడా వేశారంటండి. సో 6 అరెస్ట్ చేశారంటండి. ఏంటంటే 6 ఎక్స్పర్ట్స్ ఏంటంటే పార్క్లో కూర్చొని వీళ్ళు ఎటువంటి సోషల్ డిస్టెన్స్ పాటించకుండా మాస్కులు లేకుండా గ్యాదరింగ్ చేయడం వల్ల అరెస్ట్ చేసి వీళ్ళైతే దేశ బహిష్కరణ కూడా చేసే విధంగా కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. సో మీరు సోషల్ డిస్టెన్స్ పెట్టి మెయింటైన్ చేయండి, మాస్కులు మస్టర్షుడ్గా వాడండి. ఓకే, తర్వాత అండి కేసుల విషయానికి వెళ్తే ఈరోజు కేసుల విషయానికి వెళ్తే 476 కేసులు నమోదయ్యాయి. అంటే 90,222 అంటే 90,000 దాటేశాయి.
9,222 కేసులండి. 10 మరణాలు 790 మరణాలు సంభవించాయి. 83,928 మంది మొత్తం రికవర్ అయ్యారు ఓమన్లో. సో ఇదండి ఓమన్ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం బెహ్రెయిన్ వెళ్తాం. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే అదారి పార్క్ మూసివేశారంటే, మనం చెప్పిన అదారి పార్క్ కరెంట్ కట్ చేస్తారని చెప్పి, బిల్లు కట్టలేదని చెప్పి, ఈ కరోనా క్రైసిస్ వలన ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి ఈ పార్క్ను మూసారంటే మొత్తం. నెక్స్ట్ ఈరోజు ర్యాండమ్ టెస్ట్ ఈ ఏరియాలో జరిగాయి బెహ్రెయిన్లో. నెక్స్ట్ సుడాన్ కూడా, సుడాన్కి రిలీఫ్ ఎయిడ్స్ పంపించిందంటండి బెహ్రెయిన్. నెక్స్ట్ నిన్న 720 కేసులు వచ్చాయి కదండి. సో మరొకసారి కేసులు పెరగబోతున్నాయి బెహ్రెయిన్లో, మరొక్కసారి కేసులు బెహ్రెయిన్లో పెరగబోతున్నాయి. సో దీన్ని అరికట్టడం మరి అధికారులు కూడా అరికట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. తర్వాత అండి, 80 సంవత్సరాల ఒక మేల్ సిటిజన్ వ్యాధి కారణంగా చనిపోయాడు. నెక్స్ట్ పోలీస్ పెట్రోలింగ్లో ముఖ్యమైన విషయం అండి, పోలీస్ పెట్రోలింగ్లో 800 ఫేస్ మాస్క్ వైరసెస్ నమోదయ్యాయంటండి. సో మాస్క్ పెట్టుకోండి, లేదంటే అస్సమే. తర్వాత 720 కేసులు నమోదయ్యాయండి ఈరోజు. 489 రికవరీస్, ఒక్క మరణం సంభవించింది. సో నిన్న కాదు, ఈరోజు 720 కేసులు నమోదయ్యాయి అనమాట. తర్వాత ఖతర్ విషయానికి వెళ్తే, క్వారంటైన్ రూల్స్ను ఉల్లంఘించి చేసిన 3 అరెస్ట్ చేశారండి. హోమ్ క్వారంటైన్ రూల్స్ను ఉల్లంఘించి చేసిన 3 అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఖతర్ అమీర్ గారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ పొలిటికల్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో భేటీ అయ్యారంటండి. నెక్స్ట్ 26 కేజీల హసీస్ని ఫ్రూట్ కంటైనర్లోని స్టీల్ కంటైనర్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళని అధికారులు పట్టుకున్నారండి. నెక్స్ట్ ఖతర్ లాంచ్ చేస్తుంది న్యూ సిల్వర్ బేస్డ్ COVID-19 చిన్నపిల్లల కోసమే ఈ టెస్టులు అంటండి. తర్వాత ఖతర్ రెడీ టు హోస్ట్ టాప్ ఏషియన్ క్లబ్ 2022 వరల్డ్ కప్ అని చెప్పి, అంటే 2022 జరగబోయే వరల్డ్ కప్ సంబంధించిన విషయాల్లో హోస్ట్ చేయడానికి ఫుల్ రెడీగా ఉంది ఖతర్. స్టేడియంలో వీడియోలు మొత్తం రెడీ చేస్తారని ఖతర్లో రూల్స్ అన్నీ మారిపోతుంది సరే. ఈ వరల్డ్ కప్ పుణ్యం అంటేనే ఖతర్లో ఈ లేబర్ లాస్ కూడా మారుస్తున్నారు. ఇది కూడా ఒక కారణమే. ఎందుకంటే దేశ విదేశాల నుండి, వరల్డ్ కప్ అంటే మామూలు విషయం కాదు, ఫుట్బాల్ వరల్డ్ కప్ అంటే విదేశాలు అందరూ వస్తారు కాబట్టి రావడానికి పోవడానికి కానీ అక్కడ ఉండే వాళ్ళకి కానీ అన్ని విషయాలు, చాలా విషయాలు ఉంటాయండి. మనం అన్నీ చెప్పలేం కానీ చాలా విషయాలు ఉంటాయన్నమాట. ఇటువంటి ఇబ్బంది జరగకూడదని చెప్పి ఈ లేబర్లా మొత్తాన్ని మారుస్తారు. సో ఇదండి సంగతి. ఇదండి ఖతర్ ఇంకా కేసులు రాదు వస్తే పక్కన డిస్ప్లే చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇరాక్ విషయానికి వెళ్తానండి. ఈరోజు 4,106 కేసులు నమోదయ్యాయంటండి. మొత్తం 286,778 మొత్తం కేసులు ఇరాక్లో. సో మనం జనరల్ విషయాలకు వెళ్దాం. జనరల్ విషయాలకు వెళ్తే ఏంటండి, గత మన 24 గంటల్లో మన ఇండియాలో 92,071 కేసులు నమోదయ్యాయి. 1,136 మంది చనిపోయారు. టోటల్ కేసులు 48,44,428 కేసులు. అంటే చాలా ఎక్కువ బాబు. తర్వాత టోటల్ డెత్స్ 79,722 టోటల్ మరణాలండి ఇండియాలో. అయితే యుఎస్ఏలో 6.6 మిలియన్ కేసులు, బ్రెజిల్లో 4.4 మిలియన్ కేసులు. సో అయితే రష్యాలో అయితే 1 మిలియన్ కేసులు అండి. టోటల్ వరల్డ్ వైడ్ వస్తే 29 మిలియన్స్ కేసులు అంటండి వరల్డ్ వైడ్గా. నెక్స్ట్ రష్యా మొన్న వ్యాక్సిన్ మార్కెట్లో రిలీజ్ చేసింది చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రష్యా ఆ దేశంలో ఉన్న అన్ని చోట్లకి వ్యాక్సిన్ అన్ని చోట్లకి సప్లై చేస్తుందంటండి, అందరికీ పౌరులందరికీ టీకా వేయడానికి. సో తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం అండి, అదేంటంటే చైనాకు చెందిన ఒక వైరాలజిస్టు అరెస్ట్ చేస్తారన్న భయంతో హాంకాంగ్ నుండి అమెరికా వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే, ఈమె చైనా ల్యాబ్లో పనిచేసిందటండి. అయితే ఈమె ప్రెస్ మీట్లో పబ్లిక్గా చెప్పేసింది ఏంటంటే, చైనా వాళ్ళే ల్యాబ్లోనే దీన్ని తయారు చేశారు, ఈ వైరస్ని తయారు చేశారని చెప్పి ఈమె పబ్లిక్గా చెప్పడం వల్ల ఈమెకి ఏదో ప్రమాదం జరుగుతుందని ఈమె హాంకాంగ్ నుండి జంపు అనమాట అమెరికాకి. సో ఇదండి జనరల్ న్యూస్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాయ్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ యాక్టివేట్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాయ్.